తూర్పు గోదావరి జిల్లా అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి మండల స్థాయి సోషల్ మీడియా సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4 నెలల క్రితం అనపర్తి నియోజకవర్గ సోషల్ మీడియా గ్రూప్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ గ్రూప్ అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తుందని తెలిపారు. సీసీ కెమెరాల్లో ఏం సెక్షన్స్ చూస్తే అన్ని సెక్షన్స్ ఫాలో అయిపోతున్నాయి. అందువల్ల ఇంక మిగిలి ఎలా తినాలి, ఎలా బిస్కెట్లు తీసుకోవాలి, ఎలాంటి ప్యాకెటించాలి, ఎలా సారా తయారు చేయించాలి, వీటి మీద ఉన్న శ్రద్ధ వీటి మీద లేదు. ఇంకా కేసులు పెట్టించుకోవడం, కేసులు పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ నా మీద ఇంకో కేసు తయారు చేసుకుంటున్నారు, చేసుకునేవ్వండి. నేనేం ఇబ్బంది పడేది ఏమీ లేదు. నెల రోజులు కాకపోతే 40 రోజులు, 40 రోజులు కాకపోతే 2 నెలలు జైల్లో ఉంచుకుంటారు. మళ్ళీ వస్తే మళ్ళీ మా కార్యక్రమం మొదలవు. దేనికి భయపడేది లేదు, దేనికి వెనక తగ్గేది లేదు. ఈ విధంగా చేసి ఇవాళ మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ మనకి సమయం వచ్చింది చెప్పాల్సిందే. వీళ్ళు సింగంపల్లిలో హౌసింగ్కి 12,000, అంటే సింగంపల్లి ఒకటే కాదు అన్ని గ్రామాల్లోనూ వసూలు చేశారు. అనపత్తిలో మనకు రెడ్ అండ్ రెడ్గా దొరికినాయి, ఇవాళ ముకుందవరంలో దొరికినాయి, మిగిలిన గ్రామాల్లో కూడా ప్రూఫ్స్ దొరుకుతున్నాయి. ఫస్ట్ సింగంపల్లిలో దొరికింది. దాన్ని నేను ప్రెస్ మీట్ అడ్రస్ చేశాను. ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తే ఈయన పెద్ద పోటుగాళ్ళకి వెళ్ళి అక్కడ కూర్చొని నా దిశ ఒక అలవాటు అయిపోయింది, దిష్టి బొమ్మలు తగ్గిందని చేయండి. అక్కడ ఒక 4 లెక్కలు పిలిచి దిష్టి బొమ్మలు తగ్గిందని చేయించాను. ఇవాళ మొత్తం అక్కడ సింగంపల్లిలో వాస్తవాలన్నీ బయటకు వచ్చినాయి. 12,000 కలెక్ట్ చేయడం వాస్తవం, మళ్ళీ పాత ఇళ్ళకి బిల్లులు చేయించిన దానికి 30,000 కలెక్ట్ చేయడం వాస్తవం. అదేవిధంగా ఇక్కడ మన బిస్కెట్ రాణి గారు ఏం చేశారంటే అక్కడ ఒక సబ్స్టేషన్ వచ్చింది కొత్తగా, మన టైంలో ప్రపోజల్ పెట్టి మన టైంలో ఆల్మోస్ట్ శాంక్షన్ ఇచ్చింది. వీళ్ళు వచ్చిన తర్వాత శాంక్షన్ వచ్చింది. అక్కడ పోస్టులు 5 పోస్టులు, ఒక్క పోస్టు 7 లక్షలు కమిషన్, అక్కడ ఎవరో మధ్యవర్తిని పెట్టి అది బయటకు వచ్చింది ఇవాళ. ఆ ఎవరైతే ఆ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు వచ్చి గొడవ చేశారు. గొడవ చేస్తే కొత్త డ్రామా చేస్తాడు ఈయన. అద్భుతమైన నటుడు, చాలా బ్యూటిఫుల్ నటుడు. ఆస్కార్ అవార్డు అని నేను చాలాసార్లు చెప్పాను. వీళ్ళు ఆయన ఎదురుగా వాళ్ళ ఎదురుగా వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి ఈ మధ్యవర్తిని ఫోన్ చేసేయడం, ఫోన్ చేసేసా డబ్బులు వెనక్కి ఇచ్చే, డబ్బులు తీసుకున్నది నీ ఇంట్లో, అతను ఎక్కడి నుంచి ఇచ్చేస్తాడు? వీళ్ళకేమో వాళ్ళు ఎవరో తిన్నట్టు కలరు. ఇక్కడ మనం చేసిందేమో మన బిస్కెట్ రాణి గారికి, శాడా ఎమ్మెల్యే గారు చేసింది కార్యక్రమం అంతా. సేమ్ పెదపూడి మండలంలో జరుగుతుంది. పెదపూడి మండలంలో వాళ్ళ కార్యకర్తలు అక్కడ కూడా 7 లక్షలు చెప్పిన వసూలు చేశారు. అక్కడ గొడవ చేస్తున్నారు కార్యకర్తలు. ఇవన్నిటి నుంచి తప్పించుకోవడం కోసం నెపం ఎవరి మీద తోసేయటం. రంగంపాడు మండలంలో నల్లమిల్లి గ్రామంలో జగన్నాథ సాగర్ చెరువు ఫస్ట్ ఇష్యూ వస్తే దాన్ని మేము బయట పెడితే ఇక్కడ ఒక మండల పార్టీ కన్వీనర్ను బయట చేశారు. ఆ జగన్నాథ సాగర్ చెరువు ఇతను చేశాడు, ఇతని వల్ల మాకు అవినీతి ముద్ర వచ్చిందని ఇక్కడ ఒక కన్వీనర్ని తొలగిస్తున్నామన్నారు. కానీ ఆయన వస్తారు అవసరాల నిమిత్తం. ప్రతిపక్షం మీటింగ్ పెట్టినప్పుడు బయట వాళ్ళు రావడం కష్టం. ఆ మీటింగ్లో చెప్పే విషయాలన్నీ మన కార్యకర్తలకే, మనం ఎన్నిసార్లు మన టేప్ రికార్డ్ చేసుకున్నా మనకే వినిపిస్తుంది. కానీ ఆ కార్యక్రమాలని యాక్టివ్గా ఉంటూ మరింత మందిని మనం చేర్చుతాం. అందువల్లనే ఈరోజు మనం గ్రామ సభ అధ్యక్షులు అందరినీ కలవమని జరిగి చెప్పడం జరిగింది. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. వాళ్ళు కూడా మనం ఫోన్ ద్వారా తెలియజేద్దాం. సోషల్ మీడియాకి గ్రామ శాఖకి సంబంధం లేకపోతే మనం ఏమీ చేయలేము. సోషల్ మీడియా అనేది ఓన్లీ సెల్ ఫోన్ వరకు మాత్రమే, మిగతా అంతా గ్రామ శాఖ గ్రౌండ్ లెవెల్లో చేసుకోవాలి. ఈ గ్రామ శాఖ అధ్యక్షులకి విన్నవించుకుంటే ఏంటంటే మా సోషల్ మీడియా టీం సభ్యులు ఉన్నారు, వాళ్ళు